బంగారు బొమ్మ రారేరా ఏంట పాటలు స్పీడ్గా పనిచేయాలి ఇక్కడ. ఇదిగో పళ్ళు ఇక్కడ కాదు, తొందరగా పనికానే ఉండే. అవుతా చాలా పనులు ఉన్నాయి. బాబట్టారు కదా, అదిరిపోవాలి మరి. రే ప్రవీణ్, నువ్వు ఫోన్ మాడుతున్నావు, పనులు చేస్తున్నావా? రెండు చేస్తున్నావు. ఏదో తెలియదు, చూపించుకో. వెళ్ళి చూసుకో, పో బయటికి. ఈ నాయుడు డెకరేషన్ ఎంత వరకు వచ్చింది? వెళ్ళి చూడుకో. మేఘనా, ఏం చేస్తున్నావమ్మా? జడేస్తున్నావా? లే నేతను. ఈడు ఒకడు భూమికి భారం. ఇదిగో పిల్లలు, ఇప్పుడు నేను చెప్పబోయేది ముఖ్యంగా మీకు. జడేయటం అనేది ఒక ఆర్ట్. ఇదిగో పిల్లలు, జడేయటం అనేది ఒక ఆర్ట్. గొప్పడు జడేయటం పెద్ద ఆర్ట్. దీన్ని నేర్చుకుంటే నువ్వు చెప్పడం వీళ్ళందరూ వింటాము. కాసే జడేయటం బాగా వచ్చా నీకు? అది ఏమన్నా పెద్ద గొప్ప ఏంటిది? మీ ఆవిడకి ఎంత ఉంటావు? అదే మరి మరి అదే అలాగే ఉంటది. జడేస్తావు ఇప్పుడు? చేస్తాను. ఏ ఎవరో ఒకరికి చేస్తావా? జడేయటం పెద్ద గొప్ప అని చెప్తున్నాడు. ఏ కాశీ ప్రవీణాడే. రే ప్రవీణు, లోపల అటుకెళ్ళి తీసుకెళ్ళు. హలో అలాగే. ఏంటి కాశీ కాన్సన్ట్రేట్ చేస్తున్నావు? జంతువులు బాగున్నాయా? సూపర్. ఒకటి చూద్దాం. ఏమ్మా బాగున్నారా? నమస్కారం. నమస్కారం. నువ్వు తిను, అక్కడ కూర్చో. కాశీ థ్యాంక్స్ రా. మంచి మీ నాన్నగారికి కాఫీ రొట్టెలు ఇలాగే. నువ్వు వేరే పని తీసుకెళ్ళు. అలాగే. అరే నువ్వు మోస్తున్నావు ఏంట్రా? మన పని మనం చేసుకుంటే తప్పే ఉందన్నయ్య. ఇరిగించేసరా, నా తమ్ముడు అంత కష్టపడతా ఉంటే సహాయం చేయొచ్చు కదా. నిన్న మొత్తం పనులన్నీ నేనే చేసేస్తానని అంత పెద్ద స్పీచ్ ఇచ్చావు. మన పనులు ఇతరులు ఎందుకు చేస్తారన్నయ్య? నువ్వు తిను బాబు, బాగా ఆకలిస్తున్నట్టుంది, నువ్వు తిను. తినడానికి తప్పితే ఇంకెందుకు పనికొస్తాడు? ఎలా ఇచ్చాను కిక్? అసలు వీణి కాదురా, ఆ శ్రీరామ్ గడ్ అనాలి. నువ్వు కూర్చుని కాలు మీద కాలేసుకుని బాగా తినమ్మా. అర్థమైందిగా, బాగా తినమంటున్నారు. ఎలా ఇచ్చారా? ఎలా ఇచ్చావా? నెక్స్ట్ చూడరా. ఏంట్రా చూసేది? ఏం చూసేది? ఇది నేను తింటాను, నువ్వు చూస్తావు. తినరా, చూడరా. వదినమ్మా, ఎవరు మిమ్మల్ని పిలుస్తున్నారు? వీటిని కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగే చూసుకుంటాను. వదిన, ఇక్కడ బూర్లు మాడిపోతున్నాయి. ఎవడో పట్టించుకున్న వాళ్ళు లేడా? శ్రీరాము బ్యాడ్ నేమ్ వస్తా తెలుసా? ఏంటి ఎవరు లేరు, ఇలా వదిలేసి వెళ్ళిపోయారేంటి? అయ్యి బాబే, బూర్లు మాడిపోతున్నాయి. చెయ్యి మాడిపోయింది. అర్థం ఓకే. ఆ కాశీగాడు శ్రీరామ్ గురించి తెగ ఎంక్వైరీ చేస్తున్నాడు రా అని ఏదో చేయాలి. నువ్వు చెప్పినట్టు ఆ కాశీగాడిని మందుకు టెంప్ చేసావురా? సూపర్ రా. ఈ హ్యాపీ ఒకేషన్ లో ఈ పొట్టోడికి ఉంటుందిరా. కాశీ కంఫర్టా? చాలా కంఫర్ట్ గా ఉంది. అట్మాస్ఫియర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. అవునా? ఏయో బెగ్ ఒకటి. ఏ అయ్యా పర్లేదు, చెప్పండి చెప్పండి చెప్పనా? నేను ఈ మధ్య బిజినెస్ మానేసి వ్యాపారం మొదలుపెట్టాను. నువ్వు ఏసి ఏదో జోకులు కదా, ఇదంతా అరేంజ్ చేసింది? నేను ఏమన్నానని వీడు చేయి చేసుకుంటున్నాడు. కంప్లైంట్ ఏంట్రా కంప్లైంట్లు? ఇదిగో ఇలా అయితే నేను ఉన్నాను, వెళ్ళిపోతా. నేను అక్కర్లేదు, నేను ఉంటా. అవును రే, ఇప్పుడు చూసినా ఇదే కంపెనీ పని ఎడుతుంటావు. అసలు మీ మదర్ ల్యాండ్ ఏది? మా మదర్ పెద్ద ల్యాండ్ లేదండి. కొట్టడం మీ కాన్సెప్టా ఏంటండి? కాసే కాసే, నా చెయ్యి ఎవరు కాల్చాలమ్మా? నన్ను కొట్టి నువ్వు ఎడుతావేట్రా? చైన్ పడుతోంది, పెడితే తగిలితే నాకైతే రేపు ఉండాలరా? పట్టిన మిస్ అవుతున్నాడు రా, వెదవా. ఇప్పుడు పట్టినసి వస్తాను కాశీ, ఫోన్ మాట్లాడేసి వస్తానా? రాకలే, వెళ్ళిపో.
అమ్మా, వీడు ఒక్క పెగ్గుకే ఇలా కుట్టాడంటే నాలుగు పెగ్గులేసాడంటే నేను అయిపోతాను. ఎలాగా? ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు ఇస్తాను చూడు. మాట్లాడేసాం, ఇప్పుడు రావడం కుదరదంట. పెక్కట్టు కలిపే కాసే. ఓకే, టేస్ట్ మారిందేంట్రా? ఏమో నాకేం తెలుసు. నాకేం తెలుసు అండి, మరి ఎక్కువ తాగితే మీ హెల్త్ పాడైపోద్దని మందంతా తీసుకెళ్ళి ఆ మొక్కలకు పోసా. మందు మొత్తం మొక్కలకు పోసావా? ఇప్పుడు టైం ఏంటిరా? 12. ఓరు బాబో, నాకు ఇప్పుడు మందు కావాలి బాబా. ఇప్పుడు ఎలా రాగింది ఇప్పుడు? మంతిరా. ఏంటి మందు బయటికి తీరా? మందు బయటికి ఎలా తీస్తాను సార్, మొక్కల్లో పోస్తే అది ఇంకిపోయింది. మొక్కల్లో మందు బయటికి ఎలా వస్తుంది? ఇదిగో కాసే, నా బ్రాండే రావాలి, వేరే బ్రాండ్ రావడానికి వీల్లేదంటే. ఏమండి, ఇదేమన్నా బ్రాండ్ ఫ్యాక్టరీ ఏంటంటే మీ బ్రాండే రావడానికి? ఇదిగో నువ్వు అందులో పోసింది ఫుల్ బాటిల్, ఇంకా కోట కూడా రాలేదు. ఉండండి, వెనకాల మా వాళ్ళు ఆల్రెడీ వెయిటింగ్ అక్కడ. సార్, మీరు విస్కీ అడిగారు కదా, వైన్ వచ్చింది. కాసే, ఇది వైన్ కాదు, నీ బ్లడ్. బ్లడ్? ఏంట్రా, వెళ్ళిపోతావా? ఏం జరిగిందిరా? నిన్నెవరన్నా ఏదన్నా అన్నారా? ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలో ఏమివ్వాలో ఆలోచించటం తప్ప చెప్పండి, నేనేం చేశాను? మొత్తం నువ్వే చేశావన్నయ్యా. నేనా? ఏం చేశానురా? అర్థం కాలేదు అన్నయ్యా. తమ్ముడు ఆ బిజినెస్ చేయి, తమ్ముడు ఆ బిజినెస్ చేయి, తమ్ముడు ఈ బిజినెస్ చేయి అన్నావే గాని ఎప్పుడైనా లాగి పెట్టి కొట్టి డబ్బులేవిరా అని అడిగేవా? అలా అడిగినట్టయితే తప్పులు చేసేవాడిని కాదన్నయ్యా. రగ్గ తీస్తున్నావురా. రీలే అన్నయ్య, ముద్ద మింగుడు పట్టడం లేదన్నయ్య. కాశీగారు బాగా ఫీల్ అవుతున్నారండి. అన్నయ్య, మళ్ళీ ఇంట్లో అంటూ అడుగు పెడితే ప్రయోజకుండా తిరిగి వస్తారన్నయ్య. ఇదే అన్నదమ్ముల సవాల్. తమ్ముడు ఉండిపోమంటావు అన్నయ్య? బావుగారు, ఆయన ఆవేశం ఆపకండి. ఈ ఆవేశంలో అయినా అంబానీ అయినా అయిపోవచ్చు. బాగా చెప్పారు. అవును పెద్దనాడా, నాన్న నిర్ణయం తీసుకుంది లోక కళ్యాణం కోసమే. మీరు కావాలంటే చూడండి, నెక్స్ట్ టైం ఇక్కడ గంట వస్తే నాన్న అంబానీ అయ్యే వస్తాం. తమ్ముడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తావురా? ఎలా వెళ్తావురా తమ్ముడు? దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. నీ బంద అది ఆకాశం. వీధి ఒకటి ఇంకా కొడుకే, ఇంకా పెళ్ళవేలవో అన్నయ్య. వస్తున్నా బాయ్, వస్తున్నావు రారా. అన్నొచ్చాడంటే మన తాట తీస్తాడు. ఈ రోజు మనకి బ్యాడ్ డే. ఆ బెడ్ ఎవరిది? నాది. ఆ బెడ్ ఎవరిది అన్నయ్య? నీదే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా వాళ్ళని కొట్టిందే కాకుండా నా పర్మిషన్ లేకుండా కాలనీలోకి ఎంటర్ అయ్యావా? ఈ కాలనీ ఏమన్నా జాగ్రత్త. ఎస్,
నా జాగీరే. ఈ కాలనీలో ఉన్న ఏ1 ఫిగర్ నాదే. ఎక్స్పైరీ డేట్ అయిపోయాక నీకు ఏ1 ఫిగర్ కావాల్సి వచ్చిందా? అదేమన్నా బాలాకుమారియా? సంజయ్ మేడం. దాన్ని వంచాలంటే వీని సీన్లు దించాలి. అన్నా మీ పేరు ఏమని చెప్పారు? బ్రహ్మం. వీర బ్రహ్మం. వీర బ్రహ్మంతో వారు పెట్టుకోవద్దు, బోరు పడుద్ది. అయ్యో అనే, మీరు వీర బ్రహ్మం తెలియకుండా నోటికొచ్చని మాట్లాడేశాను. మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేశాను. అయ్యో తప్పైపోయింది, రండి అనే కూర్చొని మాట్లాడదాం. రండి 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 కూర్చొని 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 కూర్చొని. ఓకే ఓకే ఓకే. ముందు మా వాళ్ళని కొట్టినందుకు సారీ చెప్పు. ఐఎమ్ సారీ అనే, నాకు సారీ చెప్పడం అలవాట్లేదు. చెప్పావు కదరా. ఐఎమ్ సారీ అనే. నక్కరాలు చేస్తున్నావా? గుడ్డలు తీసి కొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్డలు తీసుకోవడం ఎందుకనయ్యా? సరేగానయ్యా, మీకు సంధ్యా మేడంకి. అవునరా, నేను గుంటూరు అయితే అది గొంగూరు లాంటిది, అది లేకపోతే నేను బతకలేనురా. కానీ అన్నయ్య మీ జోడి మాత్రం సూపర్ అన్నయ్య. షారుక్ ఖాన్ కాజల్ లాగానా? ఊరుకోండినయ్యా, కాజోల్కి మీ అంత అందం ఎక్కడుంది? కానీ అన్నా నిజం చెప్పాలంటే మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ. కెమిస్ట్రీ ఓకేరా, హిస్టరీ తేడా వచ్చింది. ఏ సంజయ్ నన్ను సైకాలజీతో కొట్టిందిరా. బ్రహ్మం, నా సైకియాట్రిస్ట్ బ్రెయిన్తో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను. నా ప్రేమకి టెస్టా? నాది 100% లవ్. అది చూద్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆలోచించకుండా టకటకా సమాధానం చెప్పాలి. టకటకా చెప్పాలా? అడుగు. వీళ్ళిద్దరిలో ఎవరి ఇష్టం? షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్? షారుక్ ఖాన్. శ్రీదేవి, జయప్రద? జయప్రద. జయప్రద, జయసుధా? జయసుధా. జయసుధా, నేను? జయసుధా. పక్కింటమ్మాయి, నేను? పక్కింటమ్మాయి. పని మనిషి, నేను? పని మనిషి. నా ఉద్యోగం చూసా, నా మనసు చూసా? ఉద్యోగం చూసి. ఇప్పుడు నేను కొట్టెళ్తానా కొట్టుకుని వెళ్తానా? కొట్టెళ్తావు. అదిరా సంగతి. యూ డోంట్ వరీ అన్నా, సంధ్య మేడం పైన పంజా విసురుతా, నువ్వంటే గింజుకునేట్టు చేస్తా. ఈ భయం ముందే ఉండాలిరా అన్న. అంటే అల్లటప్ప అనుకుంటున్నావా? అన్న నేల మీద కాలు పెడితే భూమి దద్దరిల్లిపోవాలా? అన్న అడిగేస్తే దావూద్ ఇబ్రహీం కైనా దడబుట్టాలా? నా దగ్గర పనిచేస్తూ, నా మందు తాగుతూ, నా ఫుడ్ తింటూ శత్రువులకు నా ఇన్ఫర్మేషన్ ఇస్తావురా? చూడరా, తప్పైపోయిందన్న, ఇదో తాగి వాగా. నేను కాదన్నా. నేను కాదన్నా. అన్నయ్య, అన్నయ్య, నా తమ్ముడికి ద్రోహం చేసిన వాడు ఎవడైనా సరే ప్రాణాలతో ఉండకూడదు, ఉండకూడదు అంతే. చోటు, నా తమ్ముడు అంటే నాకు ప్రాణం. తమ్ముడు, ఇంత చిన్న వయసులో నీ పుచ్చ మీద బొచ్చుడింది ఏంట్రా? నీకు తెలియందే ఉంది అన్నయ్య, మనకి తరతరాల నుంచి వస్తుంది. మన తాతకి ఫుల్ గుండు, నీకు అరగుండు, నాకు డిప్ప. పోన్లే తమ్ముడు, చందమామ కూడా మచ్చలు. నీకు బొచ్చు లేదన్న బాధ తప్ప నీకేం తక్కువ నాన్నా? చెప్పు. థ్యాంక్ యూ అన్నయ్య. అన్నా, ఆ కొత్తగా వచ్చిన ఏసీపీ టార్చర్ పెడుతున్నాడన్నా? రే, కొత్తగా వచ్చినాడు వాడు టార్చర్ పెట్టడం ఏంట్రా? అన్నా, నేను రానని వాడితో చెప్పేసాయి. తప్పు నాన్నా, అలా చెప్పకూడదు. ఎవరు పిలిచినా వెళ్ళాలి. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ పోలీసు వాళ్ళతో మాత్రం పెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళు నాన్నా, నేనున్నాను కదా. థ్యాంక్స్ అన్నయ్య. నువ్వుండగా నాకేంటన్నాయా? అరే అరే అన్నా, ఈ పెళ్లి డ్రామాతో ఏసీపీ గారు నాకు పెళ్ళిందని నమ్మాలరా? అయినా ఈ డ్రామాలను ఎందుకన్నా? మీ అన్నయ్య చెప్తే అయిపోతుంది కదా. నోర్మూయిరా, ప్రతిదానికి అన్నయ్య దగ్గరికి ఎందుకురా? మనమే మేనేజ్ చేయాలి. ఏమవుద్దో చూద్దాం. వీళ్ళిద్దరు ఎవరు? ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రుల పాత్రనా? ఆ చూడండి, ఏసీపీకి మీరే నిజమైన అత్తమావులని ఇది నా పెళ్ళామని నమ్మించాలి. ఇదేంటి మీద చేయాల్సిన, ఇలాంటి నాకు నచ్చు.
ఈ అమ్మాయి చాలా మంచిదల్లా ఉందిరా, దీన్నే కమిట్ అయిపోదాం. అన్నా ఎసి పోస్తున్నానా? అయ్యో బాబోయ్, వీడా ఏంటి? వాడిని చూసి నేను టెన్షన్ పడాలి కానీ నువ్వు టెన్షన్ పడతావు ఏంటి? ఇంతకు ముందు కస్టమర్తో దొరికిపోయినలే. ఇదేంట్రా, మంచి అమ్మాయి దొరికింది కదా అని సంతోషపడుతుంటే షాక్ ఇచ్చి. అవునా? ఏం జరుగుతుంది? పెళ్లి సార్? కాదు సార్, నిశ్చితార్థం సార్, నిశ్చితార్థం. అదేంటి నువ్వు నిశ్చితార్థం అన్నావు? వాడు పెళ్ళి అంటున్నాడు. అంటే వీడికి బ్రెయిన్ దెబ్బింది సార్, నిశ్చితార్థం కూడా పెళ్ళే అనుకుంటున్నాడు. ఓకే రాజా, మరి పెళ్లి కూతురు ఎక్కడ రాజా? తల్లిదండ్రుల దగ్గర ఉంది సార్. మేము ఇక్కడే ఉన్నాం. ఏ రాజా, ఒక పెళ్లి కూతురికి ఇద్దరు అబ్బలు ఇద్దరు అమ్మలు ఉంటారా? అంటే వాళ్ళు కన్న తల్లిదండ్రులు, వీళ్ళు పెంచిన తల్లిదండ్రులు. ఓకే ఓకే, పెళ్లి కార్డు పంపిస్తావు కదా సార్, ఇందులో దగా లేదు, మోసం లేదు, ఫెయిర్ మ్యారేజ్ కన్ఫర్మ్, ఆల్ ద బెస్ట్. నా పేరు తెలుసు కదా, నాయక్. డ్రామా ఏంట్రా ఇంత ట్విస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? అన్నయ్య చెప్పేశానా? అంతేనా? అరే వీళ్ళందరినీ పంపించారా? ఏంట్రా నాన్న? ఆ ఏసీపీ గారు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు అన్నయ్య. ఏ అది, నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోమంటున్నాడు అన్నయ్య. అతను మంచే కదరా చెప్పాడు, ఆ ఏసీపీ కోసం కాకపోయినా నా కోసం చేసుకో తమ్ముడు. వాడెవడన్నా ఏసీపీ? నువ్వు నాకంటే పెద్దోడివి, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అన్నయ్య? నా కోసం చూడకుండా నువ్వు వెంటనే పెళ్లి చేసుకో తమ్ముడు. ఎవరన్నా అమ్మాయి? సిమ్రన్ అని. సిమ్రన్? జీవితంలో ఇద్దరే ఇద్దరు బాగుండాలని కోరుకుంటాను, నువ్వు నా సిమ్రన్. ఓహో అలాగే అయితే. రెండు వారాల నుంచి జంప్ అవుతున్నాడు, అందుకే నీ దాన్ని పట్టుకొచ్చా. ఏరా, ఆకు బాయ్ నుంచే తప్పించుకోవాలనుకుంటున్నారా జఫ? సురు చేయండిరా. ఆయన ఎవరయ్యా? భూమికి మూడు జానలు లేడు, ఆయన్ను చూసి అందరూ బిత్ర పీనుగుల్లో ఉరుకుతుండ్రు. ఎవరి పేరు చెప్తే పసిపిల్లలు పాలు తాగడం మానేస్తారు, ఎవరి పేరు చెప్తే గాలి కూడా వేయడం ఆగిపోతుందో, ఎవరి పేరు చెప్తే పశువులు సైతం పరుగులు తీస్తాయో, అతనే ఆకుభాయ్. దందా చేయకుండానే చందా వసూలు చేయగలిగే ఏకైక దాదా, ట్విన్ సిటీస్ గాడ్ ఫాదర్. మరి ఇక్కడ చట్టాలు న్యాయాలు లేవా? అన్ని ఉన్నాయి. So watch your step, cause do what you're told. This is my kingdom, do what you're told. You wind up in a box all cause hey, you're told. Hey, Ivara. This is IAS Chanda sir. This is Traffic Department Chanda sir. This is Police Chanda sir. Police Department Sanchi Baru Thaggindi Entra. Sir, సిటీలో బంద్లు జరుగుతున్నాయి కదా సార్, అందువల్ల కొంచెం తగ్గింది సార్. ఇంకొకసారి కారణం చెప్పావంటే సార్, సస్పెండ్ ఉండవు, ట్రాన్స్ఫర్లు ఉండవు, డైరెక్ట్ గా నీ ప్లేస్ లో ఇంకొకడు ఉంటాడు. గో. అలాగే సార్. అమ్మమ్మ, వాట్ ఎ ఫెరోషియస్ మ్యాన్, బట్ ఐ లైక్ ఇట్. హే ఆకుబాయ్, అయ్యో చిలిపి, పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలాంటి వాడినే చేసుకోవాలి. ఎక్కడికి రా, ఎలా? అందరూ బ్యాంకులో దాచిపెట్టుకుంటే పైసలు, అన్న సేఫ్టీ గురించి పోలీస్ స్టేషన్లో దాచిపెట్టుకుంటున్నాం రా.
ఏంట్రా ఫోజు స్పెడ్స్తే వెళ్ళ. ఏంటి లేటు పో. నమస్కారం సార్. ఇది మీరు ఇచ్చిన డబ్బు సార్. ఇదంతా మార్కెట్లో కలెక్ట్ చేసింది సార్. ఓకే క్యాష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంట్రా ఈ మధ్య రేట్లు అన్నీ పెరిగిపోయినాయి సార్. పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయండి. ఓహో. పైగా మా యదవలు శనివారం కూడా నాన్ వెజిటేరియన్ కావాలంటున్నారు సార్. మ్యాప్ లేకపోతున్నాను సార్. ఖర్చు ఎక్కువైపోతుంది సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ అయ్యా. అయ్యా వెళ్ళరా. థ్యాంక్ యూ. వెళ్ళు. బాగా ఎమోషనల్ అయిపోయినట్టున్నావు. ఎమోషన్ కాదు ఎవోషన్ అయ్యాను. ఏదో మీవి అక్బర్ బీర్బల్ కథల్లాగా ఫేమస్ అన్నట్టు చెప్పావే. తొక్కలో ఫ్రెండ్షిప్. తొక్కలో ఫ్రెండ్షిప్? మా ఫ్రెండ్షిప్ ని నీళ్ళంటి వాళ్ళు చాలా మంది చెడగొట్టాలనుకున్నారు. మా మధ్య పెంట పెట్టాలనుకున్నారు. అగ్గిబ్బలు కూడా గీసేయాలనుకున్నారు. కుదరలా. నీ ఉద్దేశం గ్రేట్ ఫ్రెండ్షిప్ అంటే ఏమనుకుంటున్నావు? వాళ్ళు లవ్ చేసిన అమ్మాయి నాకు డొనేట్ చేసేయటం, వాడు రన్నింగ్ లో ఫస్ట్ రావాలని నేను స్లో అయిపోయి వాడిని గెలిపించేయటం, వాడు ఇచ్చిన కిడ్నీతో నేను బతికేయటం ఇదా కాదు. మేఘ్నా నీ బాధ నీ బాధ్యతని ఎగతాళి చేయట్లేదు. జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం. శ్రీరామ్ వస్తాడు, అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఒక్కసారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా మిస్ అయిపోయి ఉంటాం. నా మాట విను. వెళ్దాం రా. రాదు. రా అని చెప్తున్నాను కదా. రాదు. రాదని చెప్తే వినపట్టలేదురా. అయినా మా ఇంట్లో నీ పెత్తనం ఏంట్రా డఫా? ఏమనుకుంటున్నావు రా? అయిన కమ్ హియర్ అండ్ స్టే దేర్. ఏరా అడిగేవాళ్ళు లేడు అనుకుంటున్నావా? తాడు పెరిగినట్టు పెరిగావు. ఏంట్రా ఇంత ఎమోషన్ అవసరం ఏంట్రా? సిచువేషన్ బట్టి ఎమోషన్ ఫీల్ అయ్యారు సార్. సీరియస్ అవుతున్నాయంట్రా సాయి కుమార్ లాగా. సాయి కుమార్ వాడే సీరియస్ అవుతున్నాయంట్రా. సాయి కుమార్ తెలీదురా నీకు? తెలుసు. మిస్ అని చెప్పి నాలుగో అది కదా కదా. మరి అంతా అవరేంట్రా నువ్వు? అవరంటే కసిగారు మరి ఎంత సెన్సిటివ్ అంటే మీరు. తగ్గిపోతున్నాడు తగ్గిపోతుంది తగ్గిపోతున్నాడు. కూల్గా ఉండండి మీరు. కూల్గా ఉండండి. టాబ్లెట్ 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 తీసుకోండి 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 తీసుకోండి. వాటర్ లాగిన టాబ్లెట్ ఏంటి? వాటర్ కావాలా? ఇప్పటికే ఇంటి సొమ్ము బోళం తగలబెట్టేశావు. ఇంకొకసారి వ్యాపారం గానీ వ్యవహారం గానీ అన్నావో పొట్టిన బుడకాయ. ఇంక వాటర్ టాబ్లెట్ అసలు ఏం అవసరం లేదు. ఆయన తగ్గిపోయింది అని తగ్గిపోయింది అని కూల్ ఈ కూల్. కసిగారు వెళ్దామా? కిందకి వెళ్దానండి. నువ్వు పదమ్మా. నువ్వు 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 ఐఎమ్ రెడీ. గుడ్. హే మేఘనా, దట్స్ గుడ్. థాంక్ యూ. అస్సలు బయలుదేరినండి. ఇప్పుడుకిప్పుడు బయలుదేరింది. అంతా సాక్ష్యాత్ కాశీగారి మహిమా. ఏం చెప్పొప్పించావయ్యా? అబ్బే ఏం లేదు, అన్ని డీటెయిల్డ్ గా చెప్పాను. నీకేం పర్లేదు, అన్నిట్లో సక్సెస్ అవుతా వెళ్ళని చెప్పారు. కాశీగారు కాశీగారు పుట్టు చేస్తున్నారు పుట్టే భలే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికి. మీరు బాయ్ బాయ్. ఏంటరా కూర్చోండి. ఏమైందిరా? మీరు ముందు కూర్చోండి అన్న. అబ్బా ఏమైందిరా? లేదన్నా ఈ డిస్కషన్ మన మందు కొట్టి ఏమైందిరా బాబు? మందు ఈ టైంలో అంటే డే టైంలో మందు. మీరు ఇప్పుడు తాగాల్సిందే అన్న. ఏమైందో చెప్పు. మీరు ముందు తాగితే నేను చెప్తాను. అంతేనా? ఏమైందిరా? సంధ్యా మేడం కలిశానన్నా. అన్న ఐ లవ్ యూ చెప్పని చెప్పానన్నా. చెప్పను అని నిన్నన్నా. చెప్పకపోతే మ్యాటర్ చాలా సీరియస్ అవుద్ది అన్నాను. ఏమవుద్ది అని నిన్నన్నా. చెప్పకపోతే అన్న ఎలకల మందు తాగుతాడని చెప్పానన్నా. వాడికి అంత సీన్ లేదని నిన్నన్నా. అన్న ఎలకల మందు తాగి ప్రూవ్ చేస్తాడని చెప్పేసి వచ్చేసానన్నా. నేను ఎలకల మందు తాగడమేంట్రా? నేను తాగను. కానీ మీరు తాగారన్న. తాగానా? అవునన్నా. ఎప్పుడు? ఇప్పుడు నేను ఇచ్చిన మందులో ఎలకల మందు కల్పించానన్నా. మందులో ఎలకల మందు కలిపావా? అవునన్నా. అది తాగానా నేను? అవునన్నా. తప్పని తప్పని తప్పని. అన్న ప్రేమ కోసం ఎలకల మందు తాగాడు. తప్పని 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 తప్పండి తప్పండి. పేషెంట్ తారక పేషెంట్ తారక పేషెంట్ తారకే
వేసిన తర్వాత డోంట్ వరీ, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్స్ అండి, ఇదంతా మీ చేతి మహిమ. థ్యాంక్ యూ అండి. ఏంటి ప్రేమ, ఎలకల మందు ఇంతే తాగావు, ఫుల్గా తాగకపోయావా? తాగుతాడు అన్న ప్రేమ కోసం బాటిల్ అయినా తాగుతాడు, బ్యారెల్ అయినా తాగుతాడు. ఎవరు నేనా? నిజం చెప్పరా, ఇదంతా నువ్వు నా కోసం చేస్తున్నావా? మీకు అంత డౌట్ ఉంటే ఎలకల మందు నేను తాగుతా. ఎలకల మందు ఎలకల మందు అంటావేంట్రా? ఎలకల మందు తాగితే ఎంత దరిద్రంగా ఉంటుందో నీకేం తెలుసురా, నాకు తెలుసురా. అరే నీ థాట్స్ అన్ని మరి అవార్డ్స్ సినిమాలో లాగా రియలిస్టిక్ గా ఉన్నాయిరా, అలా కాకుండా తెలుగు సినిమాలో లాగా కొంచెం ఎంటర్టైన్మెంట్ పెట్టరా. ఏమంటున్నాడు? ఏమంటున్నాడా? ఎలకల మందు పట్టరా, బాటిల్ మొత్తం దారి ముందు తాగుతా. నేనా తాగి చావమను. ఇదిగో కోడల పిల్ల, నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను మీ కోడలు కాదు, ఇంకొకసారి అలా పిలిచారంటే మర్యాదగా ఉండదు. ఇదేదో పెద్ద ముదురులా ఉందే. మీ నాన్న ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దని చెప్పు. వంగరా, మీ నాన్న దీన్ని కోడలు పిల్ల అంటున్నాడేంట్రా, కొంపతీసి దీన్ని లవ్ చేసావేంటి? చీచి చీచి అని ఫేస్ ఎలా పెట్టావుంటరా, దాని ఫేస్ మరి అంత అసహ్యంగా ఉంటుందా? అలా కాదనే, మీరు ప్రేమించే అమ్మాయి నాకు ఆంటీతో సమానం. సరే ఒరేయ్, నువ్వు ఏదో రకంగా డాక్టర్తో మాట్లాడి నన్ను త్వరగా పంపించి ఏర్పాటు చేయరా. చూసారా ఏమంటున్నాడు, ఎలకల ముందు తీసుకొచ్చి దీంట్లో కలిపి ఎక్కించమంటున్నా. నేను శపథం చేస్తున్నా, మా అన్న ప్రేమ సక్సెస్ అయ్యేంత వరకు నేను అన్నం కూడా ముట్టను. ఆకలేస్తుంది, క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా తింటూ మాట్లాడుతున్నాను. You are perfectly all right. Repay discharge avachu. Thanks andi. Endukaina manchidi, safety ki 2 varalu unchukoni check up chesi pampiste better emo. Safety ki 2 varala. Anna, nu enduku ela chustunnavo naaku ardhamaindi. నీ సేఫ్టీ గురించి ఆలోచించే తమ్ముడు దొరికాడనేగా. అది కాదురా, నువ్వెక్కడ దొరికావు అనుకుంటున్నాను రా, డిశ్చార్జ్ అవని నీ పని చెప్తా. నేను డిశ్చార్జ్ అవనే వినగా. ఫైర్ ఫైర్ ఫైర్. అంటే ఫైర్ యాక్సిడెంట్ అన్నారు కదా అని. ఫైర్ యాక్సిడెంటా? మన హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా? లేదే. ఒకసారి సైకియాట్రిస్ట్ చూపించండి. సంధ్య ఉంది కదా? నేనే చేశానన్నా, నిన్న సాయంత్రం సంధ్యా మేడంని కలిశానన్నా. వెదర్ బాగుంది, పెళ్లి చేసుకుంటావా అని మీరు అడిగినట్టు అడిగానన్నా. చేసుకోను అనిందన్నా, చేసుకోకపోతే అన్న పైనుంచి దూకేస్తాడన్నా. వాడికి అంత సీన్ లేదు అనింది. కానీ మీరు నిజంగానే దూకి ప్రూవ్ చేశారన్న. యూఆర్ సూపర్ అన్న, ఫెంటాస్టిక్ అన్న, అమేజింగ్. ఏంటి ప్రేమ, బిల్డింగ్ లో 5 ఫ్లోర్లు ఉంటే 2 ఫ్లోర్ నుంచే దూకే వెంటమ్మా? దూకుతాడు మీ ప్రేమ కోసం అన్న 5 ఫ్లోర్ కదా, 55 ఫ్లోర్ నుంచి కూడా దూకుతాడు. 555 అనరా, దూకే చావమను. సంధ్యా ఎలా చెప్పానన్నా? అరే నేను నీకు దండం పెడతానరా, నువ్వు నాకు సాయం చేయకరా. అలా అంటావేంటన్నా? అరే నేను నీకు ఇప్పుడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చే స్థితిలో లేనురా, నేను మామూలు టోన్లోనే మాట్లాడతాను, అది నువ్వు సీరియస్ వార్నింగ్ అనుకోరా. రేయ్, నేను నీ బెడ్ మీంచి లేవగానే నిన్ను నీ బెడ్ మీద పడుకోబెట్టకపోతే నా పేరు వీరప్రమమే కాదురా. నాకు అర్థమైందన్నా. ఏమర్థమైందిరా? మీరు పైనుంచి దూకి మోకాలు ఎరగొట్టుకుని బ్రెయిన్ డ్యామేజ్ అని, లేకపోతే మీరు నన్ను కొడతానని చెప్పడం ఏంటన్నా? అయినా నేనేం ఫీల్ అవ్వట్లేదులే. మీ లవ్ సక్సెస్ అయ్యేంత వరకు నేను నిద్ర కూడా పోనన్నా. నిద్రపోనని ఆవలిస్తాడేంటి?
చూచుతున్నది చూపుల కైవేతిక చూపుల్లోనే బతిక కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది చూపుల కైవేతిక చూపుల్లోనే బతిక కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా కడయా మీ వానరు అర్జెంటుగా మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదర్చాలని వస్తే ఇంకా రాడేంటి మా అన్న వచ్చాడంటే అన్ని సెట్ చేస్తాను ఇదిగో అక్కడ కూర్చో అసలు నాకు నచ్చే అల్లుడు ఎక్కడున్నాడో ఏంటో అన్నా చూడు అన్న మీరేంట నిల వచ్చారు మా వాళ్ళు ఏదైనా తప్పు జరిగిందా అన్న ఏ భయపడతావేంట్రా ఎందుకు వచ్చానని చెప్పు ఏం టెన్షన్ పడకు అన్న పెళ్లి సంబంధం గురించి వచ్చాడు పెళ్ళ అన్నా అన్న అది 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 కాదన్న వాడేంట్రా ఎంగిలి పళ్ళని చూస్తున్నా కుక్క చూసినట్టు చూస్తున్నాడు అంటే వాడు వాళ్ళ అమ్మాయికి అర్జెంట్ గా పెళ్లి చేయాలనుకుంటున్నాడు అందుకే కుక్క అవునన్నా అవునవునవునవును నన్ను అల్లుడిని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడంటవా నాకు అల్లుడు దొరికిస్తాడా వచ్చి అరే నా అందానికి ఇంత రెస్పాన్స్ అల్లుడు నా కూతురు పెళ్ళాడతావా అరే ఆడు కాదురా నేను మీ అల్లుడిని లేదు ఈయన ఏం చూసి చేసుకుంటారా వీణ్ణి వీడి దగ్గర ఆస్తులా పాస్తులా ఇంటర్లు కూడా లేవు కదరా నా కూతురు సరైన మొగుడీడే అయినా ఆస్తుదే ఉందండి నా దగ్గర కోట్లు కోట్లు ఆస్తి ఉంది నా ఆస్తి అంతా నా అల్లుడి పేరు పెడతాను అరే నువ్వు కోట్లు ఇచ్చినా కోట్లు ఇచ్చినా వాడు నీ వైపు రాడరా నా వైపే ఉంటాడరా అరే ట్రారా నేను రానా మా మామ చెప్పినట్టే మామగారు ఇంతో మనకేం మాట నువ్వు వెళ్తే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను నీకు పని లేకపోతే నా దగ్గరికి రా పనిస్తా తక్కువ ఏమండి మన అమ్మాయి వాచ్మెన్ తో లేచిపోయిందండి లేచిపోయిందా అయితే పెళ్ళైపోయినట్టే ఇంకీ గొట్టంగడితో పనే ఉంది పద మనం పోదాం తప్పు అయిపోయిందనా వాళ్ళు మంచోళ్ళు కాదనా పదనా మనం ఇంటికి వెళ్ళిపోదాం వెళ్తానన్నావు కదరా చంపేస్తాను నాకు ఉద్యోగం ఇప్పించరా నేను ఎప్పుడు అన్నా ఫోన్లే అన్న తప్పు తెలుసుకుని వచ్చాడు కదా వదిలే రికమెండేషన్ ఏంట్రా చోటన్నా అన్నా చోటన్నా నువ్వేంటన్నా ఇలా వచ్చావు నీతో కొంచెం పని పడొచ్చాను తమ్ముడు రా అన్న కూర్చుని మాట్లాడుకుందా చెప్పన్నా అన్న అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు నీకు పెళ్ళ ఏంటి తమ్ముడు అంత శాఖ ఏమిటి అంటే ఇప్పుడికిప్పుడు పెళ్ళి అంటే అంటే తప్పదు తమ్ముడు చాలా చాలా అర్జెంట్ అదే మళ్ళీ అన్నకు లైఫ్ అండ్ డెత్ సమస్య చెప్పురా మొత్తం చెప్పు ఆ ఏసీపీ గారు పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానన్నాడని చెప్పు నా లైఫ్ హిస్టరీ అంతా చెప్పారా అంత నువ్వు చెప్పినావు అంతా నేనే చెప్పేశానా అది సరే నాకు అంతా అర్థమైందన్నా కానీ కొంచెం కష్టం అన్నా ఏ ఇప్పుడున్న అమ్మాయిలందరూ పవర్ స్టార్ని సూపర్ స్టార్ని కోరుకుంటున్నారు ఓ అది ఇక్కడ బెటరా నువ్వు అమితాబ్ వచ్చినవన్నా టేక్ దిస్ అమౌంట్ ఇది కూడా తీసుకో ఇంకా కావాలా ఇది కూడా తీసుకో చాలా సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదన్నా సెకండ్ హ్యాండ్ వద్దు ఫస్ట్ హ్యాండ్ చూడు ఫస్ట్ హ్యాండ్ అంటే ఏంటన్నా అన్న అడ్వాన్స్ తీసుకుంటే మీ పని అయిపోయినట్టే మీరు అడుగు తీసుకోండి థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ ఓకే అమ్మా మర్చిపోవద్దు సెకండ్ హ్యాండ్ ప్లీజ్ వాడు అలెక్షన్ బలవంతంగా తీసుకెళ్లాడు నీ బలవంతం ఉపయోగించి దాన్ని తీసుకురావాలి పిల్ల కాకి వాడి మీద నా బలవంతా ఎందుకు నువ్వు దాన్ని తీసుకొస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కళ్యాణ మంటపం బుక్ చేయి పెళ్లి ఖర్చులు నీయి హనీమూన్ ఖర్చులు నాయి రేపు పార్టీకి వాడి ఆధార్ కార్డు చిరిగిపోదు ఎనీ టైం న్యూస్ ఛానల్స్ చూడు పదే పదే అదే చూపిస్తాడు నీకు తోడుగా ఉంటాడని నేనే రమ్మన్నాను అలకే వాడిని ఫులిష్ గా నమ్మింది మనం కాపాడి తీసుకొద్దాం మన ఇద్దరం ఒకే వెహికల్లో వెళ్ళొచ్చుగా కర్మ కర్మ
రండ్రా, బయటికి రండ్రా. అసెంబ్లీలో ఇల్లు కట్టుకుంటే భయపడతా అనుకున్నారా? రండ్రా, దమ్ముంటే రండ్రా. రమ్మని రావండి, బయటికి రమ్మన్రా. ఈరెవడు ఇంట్లో ఉండే కామెడీ చాలదన్నట్టు. ఏరా, ఆ అమ్మాయిని తీసుకొస్తావరా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా. ఎవర్రా ఇల్లు? వాడి దీని బాబు. వాడేమో ఈ అమ్మాయిని చేసుకోపోయేవాడు. వాడు పెళ్లించే కదా దీన్ని లాక్కొచ్చింది. నేను చేసుకోపోయే అమ్మాయిని నువ్వు తీసుకొస్తావరా? ఇన్స్పెక్టర్, గో అండ్ అరెస్ట్ దట్ ఫెలో, బ్రింగ్ దట్ క్యూట్ గర్ల్. నువ్వు ఉండవయ్యా మగడా. సార్, ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా మీ వాడు బలవంతంగా తీసుకొచ్చాడని రిపోర్ట్ ఇచ్చారు. ఏమా, నిజమేనా? నేను బలవంతంగా తీసుకొచ్చానని చెప్పావు. నీ బాబు నీ లవరి ఊరు దాటి ప్రాణాలతో వెళ్ళరు. లేదండి, నన్ను ఎవరు బలవంతంగా తీసుకురాలేదు. అమ్మో అమ్మో, దాని చెవులేదో చెప్పాడు, అది భయపడిపోయింది. రేయ్, నాతో పెట్టుకోకురా, నా పేరు చెప్తే స్టేట్ పడతావు. హడల్ రామోజీరావు నాకు బెస్ట్ ఫ్రెండ్ టీవీ 9 రవి ప్రకాష్ నేను గోలీలు ఆడుకునేవాళ్ళవరా. నరేంద్ర మోడీ నేను క్లాస్మేట్స్ రా. అరే, ముక్కు పొత్తలారిన అమ్మాయిని ఎలా తీసుకురావాలనిపించిందిరా? రేయ్, అసలు అమ్మాయి ఎవరో తెలుసా నీకు? మేము ఉంటాం సార్, పదండి అయ్యా. ఆ అమ్మాయి నీకే కరెక్ట్, నేనుంటాను. నేను ఉంటా. అదో అని తెచ్చి లోపల పడేనరా. ఆడు తెలిసి ఇడు తెలిసి తెగ రెచ్చిపోతున్నాడు, వదిలితే బయట కూడా ఇట్టగ వాగుతాడు. ఎరా, సౌదీ వెళ్ళొచ్చావంట, శ్రీరామ్ ఎలా ఉన్నాడు? నెక్స్ట్ మంత్ మొత్తం కంపెనీకి మేనేజర్ అయిపోయేలా ఉన్నాడు. అలాంటి గొప్ప ఫ్రెండ్ ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. కానీ నీలాంటి వాడు వాడికి ఫ్రెండ్ అయినందుకు నాకు సిగ్గుగా ఉంది. అదేంటండి అంతమాట అనేసారు? లేకపోతే ఏంట్రా, ఎప్పుడు చూసినా ఆ పనికి మన జిమ్ లో కూర్చుని గొడవలు సెటిల్మెంట్లు అంతేగాని నువ్వు లైఫ్ లో సెటిల్ అయ్యేది లేదా? అవుతావులేండి మెల్లిగా. ఏంటి అయ్యేది? శ్రీరామును చూడు, నాకు వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించాడు, ఇంటి బాధ్యత తీసుకున్నాడు, పెద్ద చెల్లెలు పెళ్లి చేస్తున్నాడు, చిన్న చెల్లెల్ని స్పోర్ట్స్ మన చేస్తున్నాడు. ఆడిని చూసేనా బుద్ధి తెచ్చుకోరా. బుద్ధుడికి బోధి చెట్టు తగిలినట్టు మాకు ఏ యాప్ చెట్టు మరి చెట్టు తగిలేద్దులేండి, అప్పుడు చూద్దాం. నువ్వు లైఫ్ లో మారవరా, మనిషి అన్నాక ఒక లక్ష్యం ఉండాలరా. అలాగైతే మాకు గొప్ప లక్ష్యం ఉంది. ఏంటో అది? ఏ లక్ష్యం లేకపోవడమే మన లక్ష్యం. నీ మూర్తి గారు, మీరు చిన్న గ్యాప్ ఇస్తే వాడు పంపిన గిఫ్ట్లు ఇస్తాను. ఇది మీకు. పెళ్లికి శిరీష బాగా బ్యూటిఫుల్ గా ఉండాలని మొత్తం బ్యూటీ పార్లరే పంపించాడు. ఇది చిన్నదానికి. ఏంటా మాడు ముఖం, కొంచెం నవ్వు. నీ కూడా పంపించాడు, ఇదిగో తీసుకో, కొంచెం నవ్వే. అవును, ఒక వారం రోజుల్లో వాడే వస్తున్నాడు కదా, ఈ లోపల ఇవన్నీ నీకిచ్చి పంపడం ఎందుకురా? అంటే ఇంకా చాలా తేవాల్సిన ఉన్నాయి, కొన్ని నా చేతి పంపించాడు. ఎవడి రుబ్రోలు? మా కాశీ బాబా తమ్ముడు. చాలా కడగా అందంగా ఉన్నాడు. ద బిజినెస్ మ్యాన్. షేర్స్ లో 10 lakhs, రియల్ ఎస్టేట్ లో 50 lakhs, ఫుడ్ ఇండస్ట్రీలో 20 lakhs. కాన్ఫిడెన్స్ మాత్రం పోలేదు. అవును, నేను ఎప్పుడు ఇంట్లో చూడలేదు. ఎలా చూస్తావు రా డుంబు, వాళ్ళేమో వైజాగ్ లో ఉండేవాళ్ళు, నేనేమో హైదరాబాద్ లో ఉన్నాను. వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేసరికి శ్రీరామ్ సౌదీ వెళ్ళిపోయాడు, మేఘనేమో హాస్టల్స్ లో ఉండేది. అర్థమైందా? క్లియర్ అయిందా? ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా అని చెప్పి నన్ను పేషెంట్ చేసి నా పేషెంట్స్ టెస్ట్ చేయకండి. ఎంత గొప్ప మాట చెప్పారండి కసగారా. ఏదో ఓవర్ యాక్షన్ ఇడని ఆయనకి అవలేదు. అన్నయ్య తగ్గుతున్నాడు, పర్వాలేదు. శిరీష, శ్రీరామ్ అనుకో పని అప్ చెప్పాడు, సూర్యాపేట ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది కదా, దాన్ని కలెక్ట్ చేసుకుని ఈమెయిల్. రే, వారం రోజులు దాన్ని నిశ్చితార్థం పెట్టుకుని దాన్ని తీసుకెళ్తానంటా వేట్రా. మేఘనాన్ని తీసుకెళ్ళు. నేను తీసుకెళ్ళను. గొడవ పడ్డమేనా? వెళ్ళిరామ్మా, అన్నయ్య పని కదా. ఈ రోజు నాకు నేషనల్ కాంపిటీషన్ కి ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. రేపు వెళ్దాం. ఇదిగో మేఘనా, రేపు రెడీగా ఉండు. ఇక్కడ మేధావులు డిస్కస్ చేస్తుంటే వెళ్ళిపోతావు. ఏంటి మేధావా? ఎస్, డౌటా? ఏంటి మీరా? యా, సరే మీకు ప్రశ్న వేస్తాను, చెప్తారా? అడుక్కో. రాత్రి పడుకునేటప్పుడు మీ కాళ్ళు ఏ పొజిషన్ లో పెట్టారో రేపు ఉదయం చెప్పగలరా? రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళు ఏ పొజిషన్ లో పెట్టుకున్నాను, ఇది ఒక ప్రశ్న, దానికి నేను సమాధానం చెప్పాలి. ఒరే పిచ్చ, వీడు వెళ్ళిపోయాడు. ఏంటి, ఎప్పుడు వెళ్ళిపోయాడు? యావండి. ఏంటి, ఇవాళ మనం పెళ్లి పండగ కదా, ఫెస్టివల్స్ వస్తుంటాయి పోతుంటాయి, పండుకోవే. అవును, నా కాళ్ళు ఎలా ఉన్నాయి? సన్నగా ఉన్నాయి. సరిగ్గా చూసి చెప్పు. తిన్నగా ఉన్నాయి. నోట్ చేసుకో.
యావండి. ఏంటే మళ్ళీ? టైం 12 అవుతుందండి. 12 అయిందా? ఇంకో గంట అయితే 1 గంట అవుద్ది, తర్వాత 2 అవుద్ది. పండుకో. కాళ్ళు ఎలా ఉన్నాయి? చాపున్నాయి. వెరీ గుడ్, నోట్ చేసుకో. నిన్న నా కాళ్ళు ఎలా ఉన్నాయి? మీ నాన్నతో ఛాలెంజ్ చేసావు కదా, మా నాన్నతో సవాల్ చేస్తే శివాలి తిపోతాడు. నువ్వు చెప్పేది అసలు మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడ నాన్న ఎబిలిటీని. నువ్వు చేసిన సవాల్ ప్రకారం రాత్రి 11:30 లెఫ్ట్ లెగ్ ఎత్తే, 11:45 రైట్ లెగ్ ఎత్తే, తెల్లవారుజామున 3:15 ఒక్క బోర్లో పడ్డారు. అంటే కాశీ గారికి నైట్ అంతా నిద్రలేదన్నమాట. నూతలు పోరా. వెళ్తున్నాంలే. రాక రాక లీప్ సంవత్సరానికి వచ్చిన పెళ్లి రోజుని ఇలా అప్సెట్ చేస్తారనుకోలేదు. ఇంకొక 4 సంవత్సరాల వరకు చెయ్యేయండి, చంపేస్తాను. శ్రీదేవి, శ్రీదేవి, శ్రీదేవి. నన్ను దెబ్బ కొట్టాలని చూసావు కదా, ఈ డిసిషన్ నాకు ఎంత అడ్వాంటేజ్ నీకు తెలియదు. సెకండ్ కావచ్చు, సంవత్సరం అవుతా. అంతేకాదు, ఇక్కడ నుంచి మా నాన్న పంపించే మెయింటెనెన్స్ కూడా కట్టు. రే, నన్ను దెబ్బ కొట్టడానికే నువ్వు ప్లాన్ వేసావు కదా, నీకు నిద్ర లేకనే చేద్దామని. ఇంకా వెళ్ళలేదా నువ్వు? నీకు అసలు టైమింగ్ సెన్స్, కామన్ సెన్స్ ఉన్నాయా? అసలు నీకు టైమింగ్ సెన్స్, కామన్ సెన్స్ ఎక్కడ ఉందన్నాయా? నువ్వు పుట్లా తింటే తప్ప జీవితంలో బాగుపడే లక్షణాలు లేవురా నీకు. ఎక్కడ బాగుపడతాడన్నా? ఎందుకు లేవండి? ఓ 10 నిమిషాలేగా లేట్ అయ్యాను, మీరు రిలాక్స్ అవ్వండి, చెప్తాను, నేను చూసుకుంటాను కదా. ఒరేయ్, ఇది శ్రీరామ్ పని రా, తేడా రాకూడదు. రాదు రాదు, శ్రీరామ్ పని. ఇదిగో సూర్య, మేఘనాన్ని జాగ్రత్తగా తీసుకురా. అలాగే తీసుకొస్తాను. చూడమ్మా, వీడితో పాటు వెళ్తున్నావు, చాలా జాగ్రత్త, ఈజీగా పడేస్తాడు. నేను అంత ఈజీగా పడను బాబాయ్. వెన్న పోసే వేడి తగిలితే కరిగిపోద్దమ్మా, ఆడదాని నువ్వు. ఎంత? నేను వెన్న కాదు, ఉక్కు. చాలు చాలే, ఎప్పుడు పెట్టే సోదే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ పడేస్తావు కదా. క్రీడాకారణమ్మా, దా కదులు కదులు, దా 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 దా. ఆహా, అరే వీడి కన్ఫ్యూజన్ చూస్తుంటే ఏదో కంగారులో ఉన్నట్టున్నాడు. దీన్ని ఎన్కాష్ చేస్తాను చూడు. నువ్వు ఎప్పుడు కేకరా. రే, నా ఈ కళ్ళు కాదురా, సీసీ కెమెరాలు ఎక్కడున్నా పట్టేస్తాయి. కొంచెం బైక్ పక్కకు ఆపుతావా? ఇక్కడ ఎక్కడ జనాలు లేని చోట ఆపుతాను. దానికి కాదు, ఇంట్లో ఏదో కహాని చెప్పి తీసుకొస్తే నమ్మేసేంత ఫూల్ని కాదు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సారీ మేఘనా, మీ ఇంట్లో వాళ్ళ దృష్టిలో నేను తీసుకెళ్తున్నట్టు, నా దృష్టిలో నేను లేపుకెళ్తున్నట్టు. నీకు ఓకే కదా? ఎదవాడు డౌట్లు నువ్వు అని. అప్పుడు జిమ్ము కాబట్టి వదిలేశానన్నావు, ఇప్పుడేం పీకుతావురా? పాడి కడతాడన్నాడు కదరా, కడతాడేమో కనుక్కో. ఎరా మాట్లాడట్లేవు, భయమేస్తుందా? నిన్ను చూస్తుంటే స్కూల్ పిల్లడు కూడా భయపడట్రా బూకియా. అనిమేషన్ సినిమాలో కామెడీ విలన్లా ఉంటావు, హీరోని. నాకేంట్రా భయం? ఉల్ఫా. ఏదో తిట్టాడు, తిరిగేస్తాడు. ఎందుకురా, స్టేట్ గానే తిట్టాను. ఉల్ఫా రాజా గౌడ్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో, రుచి చూపించమంటావు. వీడికి నేనే కాదు, చాలా మంది శత్రువులు ఉన్నారు. ఇవాళ అయిపోయాడు జఫాగడ్. నేను 10 లెక్కట్టేలోపు ప్లేస్ ఖాళీ చేసి అందరూ ఇంటికి వెళ్ళిపోండి, లేకపోతే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో నాకు కూడా తెలియదు. లెక్క పెట్రా, ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తాం. 10 ముందే చెప్తావా? నేను 10 లెక్కెడతానన్నాను కానీ ఎక్కడ మొదలు పెడతానని చెప్పానా? 9 8 7 జంపు. వస్తున్నా. ఆడే అనుకుంటే నడిపిస్తుంది, ఈడే అనుకుంటా. ఈ రెండు పీకితే ఏంట్రా, పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు. మీరు పిలుస్తున్నప్పుడు నేను వెళ్ళటం లేదు సార్, నేను వెళ్తున్నప్పుడు మీరు పిలిచారు. మీ పేరేంట్రా? కాశీ అండి. మరి కాశీలో తిరగకుండా ఇక్కడ ఏం తిరుగుతున్నావు? తిరుపతి పేరు పెట్టుకున్నాడు, తిరుపతిలో తిరుగుతాడండి. క్వశ్చన్ సమాధానం కాదరా? క్వశ్చన్ కి బెదిరించడం కూడా సమాధానం కాదు సార్, మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. రే, ఎందుకే వాడు నీకేమవుతాడరా? ఎవరండి? ఈడసలు నాకు తెలియదండి. కామెడీ వేడి కాదు, వాడు కూడా నాకు తెలియదు సార్. తెలియకుండానే కాశీ గారు జంపు అని అంటాడంటరా? ఏం చెప్పమంటారు సార్, నా జాతకంలో
శని సైట్ కొడుతుంది సార్, ఎంత వద్దనుకున్నా సైట్ కొడతానే ఉంది సార్. అడ్రస్ చెప్పండి, హాస్టల్ చెప్తావేంట్రా, ముందు వాడు అక్కడ ఉంటాడో చెప్పు సార్. తప్పిపోయిన గురించి చెప్పొచ్చు, కానీ తప్పించుకున్నాడు గురించి ఏం చెప్తాం సార్? సార్ మీరు నాకు హెల్ప్ చేయండి సార్. వాడు ఒకవేళ మీకు కనిపిస్తే నాకు ఎస్ఎంఎస్ చేయండి సార్. నా నెంబరు 9248484445. టాటా డొకోమో సార్, ఫ్యాన్సీ నెంబర్. చెప్పరా బాబీ. అన్నా నువ్వు చెప్పింది చెప్పినట్టు చేశానన్నా, పిచ్చిది కిందికి దిగిపోయింది. సురేఖ ఎంత బాగా ఇంప్రెస్ అవుతుందో తెలుసా? గుడ్ గుడ్, నెక్స్ట్ ప్లాన్ నీ పెళ్ళి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. అన్నా ఫిష్ అన్నా, కాస్త పక్కన అబ్బా, ప్రకృతి పిలుస్తుంది. సరే రావయ్. థ్యాంక్స్ అన్నా. హలో అన్నా. చెప్పు తమ్ముడు. అక్కడ పెద్దరెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు. ఎక్కడున్నావు? ఊరి పొలిమేరల్లో. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరతాను. ఈ సంబంధం మంచిదేనంటావా? మంచి మర్యాదలకి ఆ కుటుంబం పెట్టింది పేరన్నా. ఓకే, పరువు పౌరుషాలున్న ప్లేసే కదా. పౌరుషమా? ఒంటికాలడు కూడా ఎగిరెగిరి తొడగొడతాడన్నా. నువ్వే చూస్తావుగా చూడనా, దడద్దడ లాడిపోతుంది. అంటే ఇంచుమించు మన రేంజ్ అన్నమాట. నువ్వు బయలుదేరు. ఓకే తమ్ముడు. రే, నన్ను చూసి గడగడగడ ఉడికిపోయేవాడే గాని నన్ను భయపెట్టేవాడు ఒక్కళ్ళేడేంట్రా? రే అల్లుడు గారు, వచ్చే టైం అయింది. మన రాయలసీమ సంప్రదాయం ప్రకారం అన్ని రెడీ చేసినారా? చేసినావు నాయన. అల్లుడు గారు వచ్చిండనా? వచ్చినారా? ఇక్కడికి తెచ్చారేంట్రా? అత్తారింటికి దారేది ఇదే అన్నా. కొట్టేవాడు సడన్ కుట్టే ఈడేదిరా, నా తొడంతా కొడుకలేడు. మిరపకాయకున్న కారం సొరకాయకి ఎక్కడదన్నా? బాగానే చెప్పినావులే. రాండి అల్లుడు గారు, రాండి. అయ్ బాబోయ్. అన్నా. అబ్బా, ఏంటిది? వీరతలకం బావ గారు, అదేదో మీరు అక్కడితో పెట్టచ్చు కదా. అది మా ఆచారం అవి. ఆచారం కోసం, సాంప్రదాయం కోసం ఎత్తురైనా దారవచ్చా? ఎవరిది నాదా? గుడిగా తీసుకురండి. ఇదేంటి ఎర్రనీళ్ళ? దిష్టి తీసేయడానిక? అవి ఎర్రనీళ్ళు కావాలడు, కాళ్ళు కడుక్కోరీకి నెత్తురు. ఆడికేంటి ఒళ్ళంతా రక్తం ఉంది, అలా మోసుకెళ్తున్నారండి. రక్తం కోసం ఒకటి కావాలి కదా, వాడిని ఏం చేసినాం? మరి ఇంత రక్తం కావాలంటే ఆడికి వచ్చాది. అదేంటి పొగలొస్తానేంటి? వేడి చేశారా? వేడి చేయడానికి దేవరా, కాఫీయా టీయా? బాగా రక్తం వేడిగా ఉండడానికి వాడిని ఉరికెత్తించి 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 చంపుతాం. ఇది మా సంప్రదాయమే. ఇది కూడా మీ సంప్రదాయమేనా? మీ సంప్రదాయానికి నమస్కారం చేస్తున్నాను. పిల్లని చూద్దాం పదండి. మగోళ్ళు కొంచెం హార్ష్గా ఉన్నా, ఆడోళ్ళు చాలా సాఫ్ట్గా ఉన్నా. రామ్మా రా, కూర్చో. మై అమ్మి అరే అన్నా, అమ్మాయి బాగానే ఉంది కానీ రా, ఈ పెళ్ళి ఒప్పుకున్నావు అంటే మనుషుల రక్తంతో కాళ్ళు కడుక్కోవాలి, గాడిద రక్తంతో మొహం కడుక్కోవాలిరా. అమ్మాయి గారు, ఆ సుబ్బారెడ్డి దొరికినాడమ్మా. నిన్ను నీ తల్లి. అన్నా, నేను భయపెట్టి ఊరు పుట్టలేదన్నావు కదా, ఈ ఊర్లో పుట్టాడను. రామీరా, జ్యూస్ తాగు. ఆయన ఎందుకు చంపేశారండి? వాడు ఇంతకు ముందు మా అమ్మని పెళ్లి చూపులు చూసి నచ్చలేదని కబురు చేసినాడు. పులి బిడ్డ ఊరుకుంటాదే, పంజా ఇసిరినాది, దెబ్బకు సచ్చినాడు. నీ టైం బాగుందో, పిల్ల నచ్చలేదని చెప్పుంటే ఆ ప్లేస్ లో నీ బాడీ ఉండేది. నాకు నచ్చింది, పిల్ల నచ్చింది, బాగా నచ్చింది. నీకు నచ్చిందే చాలదు, మా అమ్మి గుడిక నచ్చాలా. నచ్చకపోతే నచ్చకుంటే ఖైమా కొట్టి పైకి పంపించాం.
ఈడికొచ్చిన పెళ్లి కొడుకు పీటల మీద నగొచ్చోవాలా లేకుంటే పాడ మీద నవ్వనుకోవాలా? ఏమి అల్లుడు నచ్చినాడా? ఆలోచించిద్దా నాయన. ఏం అల్లుడు గారు, ఏమో టెన్షన్ లో ఉన్నారు. టెన్షన్ లేదు మావయ్య గారు, ఇందాక వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ జరుగుతున్న పనులు చూస్తుంటే ఆనందంగా ఉంది. బాత్రూమ్ చూపిస్తే వెళ్దామని. అల్లుడికి బాత్రూమ్ చూపించండి. వీళ్ళక్కర్లేదండి, నేనే వెతుక్కుని వెళ్తా. నేనే వెతుక్కుంటా. బాత్రూమ్కి పోతానవా? మా అమ్మ నుంచి ఊరికైనా బాత్రూమ్ రావాల్సిందే. నాయన వాడు పొట్టిగా ఉన్నాడు, నాకు నచ్చలేదా? రేయ్ వాడు ఆడి ఉన్నాడు పట్టుకోండి, అమ్మేసే చది 13. అన్నా ఎంత కొట్టినా రావట్లేదన్నా, డోర్ లాకేసింది. అంత దుబ్బోడు ఇంత సన్న బొక్కలో ఎట్లా దూరిపోయినాడ్రా? అంత చిన్న బొక్కలోంచి ఎలా బయటపడ్డావన్నా? బొక్క చిన్నదైనా ప్రాబ్లం పెద్దది కదరా. రే మీ అందరికి దండం పెడతాను, ఈ విషయం అన్నయ్యకి చెప్పకండిరా. చెప్తే పెద్దరెడ్డి నేసేస్తాడనా? పెద్దారెడ్డి నెయ్యడరా, పెళ్లి చూపులకి వెళ్ళి పిరిగితనంగా పారిపోయి వచ్చాను నన్ను వేస్తాడరా. ఒరే ఆ మల్లిగాడు మనం పెద్ద పుడింగాడు అనుకుని ఇలాంటి పెద్ద పెద్ద సంబంధాలు చూస్తున్నాడరా. పూర్ ఫెలో అయినా పర్వాలేదురా, ఏదో దాన్ని చేసుకుంటాను. ఎదురు కట్నం ఇచ్చేనా చేసుకుంటాను, ఆ విషయం వాడికి చెప్పండి. అలాగే.